పిల్లలు ఆకలి అంటున్నారయ్యా, ఇంట్లో సరుకులేమీ లేవు. నువ్వేం దిగులు పడకే, ఈరోజు మనకి ఏదే ఎక్కువ పాలిచ్చింది, అవి అమ్మేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొస్తానుండు. డబ్బులు ఏందయ్యా ఇంత తక్కువ డబ్బులు ఇచ్చారు, నేను అన్ని పాలు అమ్మాను కదా. ఈరోజు పాలు రేటు అంతే ఉంది, కావాలంటే తీసుకో లేకుంటే మానేయ్. అది కాదయ్యా, ఇంట్లో అయినా ఏంట్రా నోర్లేస్తుంది, దొర్లకే ఎదురే ధైర్యం ఉందిరా నీకు. భగవంతుడా, వీటితో నా పిల్లల ఆకలి ఎలా తీర్చేది. 1940లో మన భారతదేశంలోని రైతులు పాల వ్యాపారుల పరిస్థితి ఇంతే దారుణంగా ఉండేది. తమ కష్టాన్నంతా కూడా విదేశీయులు దోచుకుంటున్నా నోరు మెదపకుండా భరించాల్సిన పరిస్థితులు అవి. కానీ ఒకే ఒక బ్రాండ్ వాళ్ళ సమస్యలన్నింటినీ తీర్చేసింది, అదే అమూల్. ఈ అమూల్ అన్న పేరు వినగానే ఒక్కసారిగా ఈ యాడ్స్ అని మనకు గుర్తొచ్చేస్తాయి కదా. కానీ ఇప్పుడు ఈ అమూల్ పాలని మన ఇండియా మాత్రమే కాదు, అమెరికా కూడా తాగనుంది. మరికొన్ని రోజుల్లో మొదటిసారిగా అమూల్ యొక్క ఫ్రెష్ మిల్క్ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్లో కూడా 4 వేరియంట్స్లో అవైలబుల్గా రానుందంటూ ఆ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇది ఒక బ్రాండ్గా అమూల్ మాత్రమే కాదు, మన దేశం అంతా కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే మన దేశం నుంచి బయట కంట్రీలోకి వెళ్ళి చాలా కంపెనీలే బిజినెస్ చేస్తుంటాయి, కానీ ఆ కంపెనీలు అనేది కూడా చాలా డబ్బులున్న ఓనర్స్ ఉంటారు. కానీ అమూల్కు ఓనర్ ఎవరో తెలుసా? సాధారణ రైతులు. ఎస్, ఏళ్ల కొద్దీ విదేశీయులు చూపించిన పక్షపాతాన్ని భరించిన ఈ రైతులు ఒక్కసారిగా తిరగబడి ఒక కోఆపరేటివ్ సొసైటీగా మొదలై ఇప్పటి అమూల్గా మారారు. అండ్ ఈ అమూల్ ఇప్పుడు దేశాలు దాటి వెళ్ళి మనల్ని గర్వపడేలా చేస్తుంది. 70 దశాబ్దాల అమూల్ చరిత్ర వెనకాల చాలా మంది రియల్ హీరోస్ ఒక స్ట్రగుల్ ఉన్నది, ముఖ్యంగా డాక్టర్ వర్గీస్ కురియన్ గారిది. ఈయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ గా కూడా పిలుస్తారు. ఈ రోజు మన దేశం ప్రపంచంలోనే ది లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ గా ఉండడానికి కారణం కూడా ఈయనే. ఈ స్టోరీ ఆఫ్ అమూల్ అండ్ వర్గీస్ కురియన్ గారి గురించి ప్రతి భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎస్పెషలీ కురియన్ గారికి నెస్లే ఫారెన్ కంపెనీ ఏదైతే ఉన్నదో, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వార్, దాంట్లో ఎవరు గెలిచారన్న పార్ట్ ఏదైతే ఉన్నదో, ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడైతే మర్చిపోకండి. నేను సాయికృష్ణపత్రి. సాధారణ రైతులు స్థాపించిన ఈ కంపెనీ ప్రపంచాన్ని ఎలా ఏలబోతుందో చూద్దాం పదండి. దాదాపు 78 సంవత్సరాల ముందు జరిగిన విషయం ఇది. పాలని ఇప్పట్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే టెక్నాలజీ అప్పట్లో ఉండేది కాదు, తొందరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి పాలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా పాల వ్యాపారులు ఆ రైతులు అమ్మేయడానికి చూసేవాళ్ళు. అండ్ ఈ పాలను ఎప్పటికప్పుడు కొనడానికి మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు రెడీగా ఉండేవాళ్ళు. వీళ్ళు రైతులు పాల వ్యాపారుల దగ్గర ఎక్కువ మోతాదులో పాలను కొని వాటిని వేరే ఊర్లో కూడా సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా మంచి బిజినెసే, కానీ ఈ బిజినెస్లో లాభాలు ఎప్పుడూ కాంట్రాక్టర్లు మాత్రమే పొందేవారు, రైతులకు మాత్రం ఎప్పుడూ నష్టాలే మిగిలేవి. అందుకు మేజర్ కారణం రైతులకి పెద్దగా చదువు రాకపోవడం వల్ల మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులపైన అధికారం చెలాయించి తక్కువ రేటుకి మాత్రమే పాలని రైతుల దగ్గర నుంచి కొనుక్కునేవాళ్ళు. నిజంగా మాట్లాడుకోవాలంటే లాక్కునే వాళ్ళని చెప్పాలి. పరిస్థితులు ఇలా ఉండగా 1945లో గవర్నమెంట్ ఆఫ్ బాంబే మిల్క్ స్కీమ్ని మొదలుపెట్టింది. ఈ స్కీమ్లో భాగంగా గుజరాత్లో ఉన్న ఆనంద్ నుంచి బాంబేకి అంటే దాదాపు 427 కిలోమీటర్లు ఈ పాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అంత దూరం పాలను ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పాలను ఖచ్చితంగా ఆనంద్లోనే పాస్టరైజ్ చేయాలి. ఈ పాస్టరైజేషన్ అంటే పాలు త్వరగా పాడవకుండా ఒక సర్టెన్ టెంపరేచర్కి హీట్ చేసి మళ్ళీ వాటిని కూల్ చేసి స్టోర్ చేసే విధానం అన్నమాట. ఈ ప్రాసెస్ని క్యారీఅవుట్ చేయడానికి ఆనంద్లోనే ఉన్న పాలిసన్స్ అనే కంపెనీతోని టైఅప్ అయింది అక్కడ ఉన్న గవర్నమెంట్. సో ఆనంద్లో ఉన్న రైతులందరి దగ్గర పాలని మధ్యవర్తులు కొని పాలిసన్స్ అనే కంపెనీ దగ్గర పాస్టరైజ్ చేసి వాటిని బొంబాయికి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో కూడా గవర్నమెంట్, పాలిసన్స్ అనే కంపెనీ, మధ్యవర్తులు ఇలా అందరూ డబ్బు చేసుకునేవారే, కానీ అసలైన మిల్క్ ప్రొడ్యూసర్స్ అంటే రైతుల దగ్గర నుంచి మాత్రం ఎప్పటిలాగే తక్కువ ధరకే పాలను కొని వాళ్ళకి నష్టాలనే మిగిల్చేవారు. దీంతో తమ మీద ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఇక భరించలేని రైతులంతా కూడా త్రిభువన్ దాస్ పటేల్ గారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. వాళ్ళ బాధలను విన్న సర్దార్ గారు రైతులకు ఒకే ఒక్క మాట చెప్పారు, ఐక్యమత్యమే మహాబలం, మీరంతా కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడండి, మీ పాలను మీరే పాస్టరైజ్ చేసుకుని మధ్యవర్తులు, పాలిసన్స్ లాంటి కాంట్రాక్టర్స్ అవసరం లేకుండా స్వయంగా మీరే గవర్నమెంట్కి పాలన అమ్మండి అని ఆయన సలహా ఇచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ మొండి కేసు మీ దగ్గర నుంచి కొన్నదనుకోండి, మీరు స్ట్రైక్ చేయండి అని కూడా ఆయన సలహా ఇచ్చారు. ఇలా సలహాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి సపోర్ట్గా ఈ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడానికి తన నమ్మకస్తుడైన మొరార్జీ దేశాయ్ని కూడా పంపించారు. మొరార్జీ దేశాయ్ గారు 1946లో ఈ రైతులందరితోనే కలిసి ఒక మీటింగ్ని కండక్ట్ చేసి కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఆ యూనియన్ నుంచి పాలన మేము కొనడానికి సిద్ధంగా లేవంటూ బ్రిటిష్ గవర్నమెంట్ అనడంతో ఈ యూనియన్లో ఉన్న రైతులంతా కలిసి స్ట్రైక్ మొదలుపెట్టారు. అసలు పాలనే అమ్మడం ఆపేశారు. ఇలా ఈ స్ట్రైక్ 15 రోజులు కంటిన్యూ అయింది. 15 రోజుల తర్వాత ఇష్యూ ఒక సీరియస్నెస్ ని అర్థం చేసుకుని బాంబేలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ కదిలొచ్చి రైతులు ఒక డిమాండ్ తెలుసుకుని ఓకే చెప్పారు అండ్ యూనియన్ నుంచి పాలన కొనడానికి ఒప్పుకున్నారు. ఈ యూనియన్ ముందుండి నడిపించిన త్రిభువన్ దాస్ గారు బాటమ్ లెవెల్లో విలేజ్ కోఆపరేటివ్ సొసైటీస్ని, నెక్స్ట్ లెవెల్లో మెంబర్స్ యూనియన్ అండ్ ఫైనల్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్గా ఒక 3-tier స్ట్రక్చర్ని డెవలప్ చేశారు. సింపుల్గా ఈ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలంటే రైతులు ఆర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విలేజెస్లోని కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఫామ్ అయిందో అందులో మెంబర్స్ అయి వాళ్ళ సొసైటీకి వీళ్ళంతా కలిసి పాలు అమ్మినట్టయితే ఇలా రైతులందరి దగ్గర నుంచి కొన్ని ఈ పాలని కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతేనే కోఆపరేటివ్ యూనియన్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రాసెస్ చేయించి వాటిని స్టేట్ ఫెడరేషన్ ద్వారా కన్జ్యూమర్కి చేరేలా చేసేవారు. ఇలా కేవలం 2 societiesతో మొదలై రోజుకి 250 లీటర్ల పాలను ప్రొడ్యూస్ చేసిన యూనియన్ 1948 నాటికి 432 రైతులతోని రోజుకి 5000 లీటర్ల పాలను ప్రొడ్యూస్ చేసే లెవెల్కి ర్యాపిడ్గా గ్రో అయింది. కరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మన కథలోకి సెకండ్ హీరో ఎంట్రీ ఇచ్చారు. ఆయనే డాక్టర్ వర్గీస్ కురియన్. ఇతను లేనిదే అమూల్ లేదని చెప్పాలి. కురియన్ 1921 నవంబర్ 26 రోజున కేరళలో ఉన్న కాలికట్ అంటే ఇప్పటి కోయికోడ్లో పుట్టారు. కురియన్ వాళ్ళ నాన్నగారు ఒక సివిల్ సర్జన్, అమ్మగారు కూడా బాగా చదువుకునే వ్యక్తి, అలాగే ఒక ప్రొఫెషనల్ పియనిస్ట్ కూడా. మద్రాస్ లోయలా కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన కురియన్ గారికి స్పోర్ట్స్లో కూడా చాలా మంచి ఆసక్తి ఉండేది. క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ లాంటి చాలా స్పోర్ట్స్లను తన కాలేజీని రిప్రజెంట్ చేశారు. గవర్నమెంట్ ఆఫర్ చేసే స్కాలర్షిప్తో యుఎస్ వెళ్ళి మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయన చదువు పూర్తి ఇండియా వచ్చిన తర్వాత స్కాలర్షిప్ ఒక ఒప్పందంలో భాగంగా గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులో 5 సంవత్సరాల పాటు పనిచేయాల్సింది. అలా 1949 ఆనంద్లోని డైరీ డివిజన్లోని ఆఫీసర్గా పోస్టే వచ్చిన కురియన్కి అదే బిల్డింగ్లోని కీరా యూనియన్ ఒక లీడర్ అయిన త్రిభువన్ దాస్ పటేల్ గారితో పరిచయం ఏర్పడింది. రైతుల గురించి నిస్వార్థంగా నిరంతరం కష్టపడే త్రిభువన్ దాస్ గారి వ్యక్తిత్వం కురియన్ని ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. త్రిభువన్ దాస్ గారు కూడా కురియన్ గారి మీద చాలా మంచి ఒపీనియన్ ఉండేది. యూనియన్ మిల్క్ ప్లాంట్లోని ఏ మిషనరీలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కురియన్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు త్రిభువన్ దాస్ గారు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎంతో దృఢంగా మారిందంటే చివరికి తన గవర్నమెంట్ జాబ్ని కూడా వదిలేసి కీరా యూనియన్లోని కురియన్ గారు ఎగ్జిక్యూటివ్ హెడ్గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి యూనియన్ జెట్ స్పీడ్లో పరిగెత్తించారు. యూనియన్లో పెరుగుతున్న రైతుల నుంచి వచ్చే మిల్క్ని ప్రాసెస్ చేయాలంటే కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలని భావించి 1954లోని ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి యూనిసెఫ్ నుంచి కొత్త ప్లాంట్ పెట్టడానికి ఫండింగ్ వచ్చేలా చేశారు కురియన్ గారు. ఇక్కడ మీరందరూ యాజ్ ఎ ఇండియన్ గర్వపడే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. ఇయర్ 1956లో అప్పటి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ అయిన మనుభాయ్ షాగర్ చెప్పడంతో కురియన్ గారు స్విట్జర్లాండ్లో ఉన్న నెస్లే యొక్క ఆఫీస్కి వెళ్లారు. ఆయన వెళ్ళడం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన నెస్లే మన ఇండియాలో అడుగుపెట్టి వీళ్ళు కండెన్సర్ మిల్క్ అమ్ముతాం అని చెప్పి మిల్క్ పౌడర్ నుంచి టిన్స్ చివరికి షుగర్ వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్మి లాభపడేవారు అన్నమాట. దీనివల్ల మన దేశానికి వచ్చిన లాభం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సేల్స్ చేసేవారే కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారు కాదు. సో కురియన్ గారిని అక్కడికి ఎందుకు పంపించారంటే ఈ నెస్లే యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కండెన్స్ మిల్క్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి పంపించారు. అప్పటి నెస్లే యొక్క సీఈఓ క్రీపర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కురియన్ గారు కలిసి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన కురియన్ గారిని చూసి వెకిలితనంతో నవ్వడం మాత్రమే కాకుండా ఏమన్నారంటే మీ దేశంలో బఫెలో మిల్క్ ఎక్కువగా దొరుకుతూ దీంతో కండెన్స్ మిల్క్ ని తయారు చేయడం కుదరదని క్రీపర్ అనడంతో ఆయన ఎలాగైనా కన్విన్స్ చేయాలని చెప్పి కురియన్ గారు ఆయనకి ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు. అప్పట్లోనే ఒక ఫారెన్ కంపెనీ మన ఇండియాలో ప్లాంట్ సెటప్ చేయాలంటే ఫారెన్ కంపెనీ యొక్క స్టేక్ 49% కే ఉండాలి, వేరే ఇండియన్ కంపెనీ యొక్క స్టేక్ 51% ఉండాలి. సో ఇలా రూల్ ఉన్నట్టయితే నెస్లే యొక్క చేతిలో 100% కంపెనీ ఉండదు కదా. సో దీంతో డెఫినెట్లీ నెస్లే మన ఇండియాలో కంపెనీని పెట్టదు. కాబట్టి వాళ్ళకి ఏం సజెషన్ ఇచ్చారంటే మీ నెస్లే ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 49% స్టేక్తోని అండ్ అలాగే నెస్లే ఇండియా అని చెప్పి ఇంకొక కంపెనీని ఫామ్ చేయండి, ఆ కంపెనీకి 51% స్టేక్ ఇవ్వండి. సో దట్ ఇలా చేసినట్టయితే 100% స్టేక్ కూడా ఇండైరెక్ట్లీ మీ నెస్లే దగ్గరే ఉంటుందని చెప్పి సలహా ఇవ్వడం మాత్రమే కాకుండా కురియన్ గారు ఆయన ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఏంటంటే మీరు పెట్టే ప్లాంట్లోని 5 సంవత్సరాల పాటు మా ఇండియన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించమని రిక్వెస్ట్ చేశారు. అటువైపు ఉన్న క్రీబర్
మన ఇండియన్స్ ని చాలా చులకనగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. మీ ఇండియన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని హ్యాండిల్ చేయడం రాదు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి మేము కంపెనీని రన్ చేయడమా అని చెప్పి ఆయన వెకిల్ గా సమాధానం ఇవ్వడంతో కురేన్ గారికి ఒక్కసారి ఒళ్ళు మండింది. లేచి బల్లను గుద్ది ఒక్కటే మాట చెప్పారు, నీ ముందున్నది కూడా ఒక లోకల్ ఇండియనే అని చెప్పి గుర్తుంచుకో, మీ అవసరం లేకుండా మేమే కండెన్స్ మిల్క్ ని తయారు చేసి చూపిస్తామని అక్కడి నుంచి లేచి వచ్చేసారు. అలా వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని మినిస్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడే కండెన్స్ మిల్క్ ని మనం తయారు చేద్దాం అని చెప్పి హామీ ఇచ్చి తన ఫ్రెండ్ అయిన హెచ్ఎం దలయ్యను ఈ పని చేయడానికి పురమాయించారు. అక్కడి నుంచి రెండేళ్ళు తిరిగే లోపలే హెచ్ఎం దలయ్య క్రీబర్ అన్నాడు కదా బఫెలో మిల్క్ తో కండెన్స్ మిల్క్ తయారు చేయలేరని చెప్పి, అలాంటి బఫెలో మిల్క్ తోనే కండెన్స్ మిల్క్ ని తయారు చేయడం ఒక టెక్నిక్ ని కనుక్కున్నాడు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇదే బఫెలో మిల్క్ తోని స్కిమ్ మిల్క్ పౌడర్ గా మార్చే పద్ధతిని కూడా కనుక్కున్నారు. అండ్ అక్కడి నుంచి మన లోకల్లో తయారైన ఈ కండెన్స్ మిల్క్ ని మార్కెట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ కండెన్స్ మిల్క్ ఒక ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేయమని మినిస్టర్ గారికి లెటర్ రాయడం, అండ్ మినిస్టర్ గారు కూడా ఈ ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేశారు. దీంతో వెంటనే నెస్లే యొక్క సీఈఓ ఇండియాకు పరిగెత్తుకొచ్చారు. ఇండియాకు పరిగెత్తుకు రావడం మాత్రమే కాదు, ఇండియాలో నెస్లే యొక్క కంపెనీని సెటప్ చేస్తానని మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఏమన్నారంటే, దీని డెసిషన్ నేను తీసుకోలేను, నువ్వు కురియన్ దగ్గరికి వెళ్ళు, కురియన్ దాన్ని ఎప్పుడు చేసినట్టయితే నేను ఇక్కడ మీ కంపెనీని సెటప్ చేయడానికి అలౌ చేస్తానని చెప్పడంతో నెస్లే యొక్క సీఈఓ కురియన్ గారిని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు కురియన్ గారు ఏం చేశారంటే, మన ప్లాంట్ ఏదైతే ఉన్నదో నీకు ప్లాంట్ చూపిస్తామని చెప్పి ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం ప్లాంట్ చూపిస్తూనే ఈ ప్లాంట్ సెటప్ చేసింది, ఈ టెక్నాలజీని కనుక్కున్నది మా లోకల్ ఇండియనే అని చెప్పి ఆయనకి గట్టిగా సమాధానం చెప్పారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దానిలోని కురియన్ గారి హస్తం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కియరా యూనియన్కి అమూల్ అన్న పేరు రావడానికి కూడా కురియన్ గారే కారణం. ఒక కెమిస్ట్ ఒక సలహాతోని అమూల్ అంటే సంస్కృతంలోని అమూల్య అంటే ప్రైజ్లెస్ అనే అర్థం వచ్చేలాగా, అండ్ అలాగే ఈ అమూల్ ఒక బ్రాండ్ నేమ్ కి ఫుల్ ఫామ్ కింద కంపెనీ యొక్క పేరుని కూడా మార్చారు, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని. ఇలా రైతుల నుంచి వచ్చే ఈ పాలని మార్కెటింగ్ ద్వారా మంచి ఎక్స్పోజర్ ఇచ్చేందుకు సిల్వస్టర్ డక్కునా గారితో టైఅప్ మనం ఇప్పుడు కూడా అమూల్ బ్రాండింగ్ లో వింటుంటాం కదా, అమూల్ ది టేస్ట్ ఆఫ్ ఇండియా అని ఇది. అండ్ అలాగే అట్టల్లీ బట్టల్లీ డెలీషియస్ అన్న స్లోగన్, అండ్ అమూల్ పాప, మీరు అందరూ కూడా అమూల్ యాడ్స్ లో చూస్తుంటారు కదా, ఈ అమూల్ పాపని అండ్ అమూల్ పాప ద్వారా ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయి దాని రిలేటెడ్ గా మన పోస్టర్లు ఇవన్నిటితోని అమూల్ చాలా అట్రాక్టివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మన ముందుకు రావడంతో విత్ ఇన్ షార్ట్ టైం కన్స్యూమర్స్ ఒక అటెన్షన్ అయితే గ్రాప్ చేయగలిగింది. అండ్ అప్పట్లో ఆయన తీసుకునే అమూల్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇంత లాంగెస్ట్ రన్నింగ్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినందుకు అమూల్కి ఒక గిన్నీస్ రికార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ మీమ్స్ అంటే తెలియని రోజుల్లోని అమూల్ మీమ్ మార్కెటింగ్ స్టార్ట్ చేసింది. అమూల్ రాకముందు ఇండియా ఒక మిల్క్ డెఫిసిట్ కంట్రీ, పాలని మనం న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో చాలా మటుకు పాలను ఒక లగ్జరీ హౌస్ హోల్డ్ ఐటమ్ గా కన్సిడర్ చేసేవాళ్ళు, కానీ అమూల్ రాకతో ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది. మన ఇండియన్ మిల్క్ ప్రొడక్షన్ ఒక మలుపు తిరిగింది ఇయర్ 1964లో. ఆ సంవత్సరం అమూల్ ఒక క్యాటల్ ఫీల్డ్ ప్లాన్ ని ఇనాగ్రేట్ చేసేందుకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అమూల్ ప్లాన్ ని విజిట్ చేసినప్పుడు అక్కడ రైతులతో మాట్లాడి కురియన్ గారు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకున్నారు. ఇలా ఆయన గురించి తెలుసుకున్న తర్వాత కురియన్ గారితో ఈ అమూల్ ఒక స్ట్రాటజీ ఏదైతే ఉన్నది దేశం మొత్తం రిప్లికేట్ చేయొచ్చు కదా అని కురియన్ గారిని ప్రోత్సహించారు. అండ్ ఇయర్ 1965లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB సెటప్ చేసి దానికి చైర్మన్ గా కురియన్ గారిని అపాయింట్ చేశారు. ఈ NDDB 1970లో గ్రీన్ రెవల్యూషన్ అంటే మీకు గుర్తే ఉండుంటుంది కదా, మనం MS స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకున్న ఒక వీడియోలో ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియోని చూడండి, అనదర్ గ్రేట్ పర్సన్ అన్నమాట. ఆ గ్రీన్ రెవల్యూషన్ ఒక సక్సెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వైట్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. 3 phases ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని ఆపరేషన్ ఫ్లడ్గా కూడా పిలుస్తారు. ఈ ప్రోగ్రామ్లో భాగంగా కురియన్ గారు తను ఆనంద్లో రిప్లికేట్ చేసిన సేమ్ మోడల్ని కంట్రీ వైడ్గా రిప్లికేట్ చేస్తూ వచ్చారు. అలాగే మిల్క్ ని పౌడర్గా మార్చి స్టోర్ చేసే విధానాన్ని కూడా దేశం అంతా వర్కౌట్ అయ్యేలా చేసి మన దేశాన్ని మిల్క్ డెఫిసిట్ కంట్రీ నుంచి మిల్క్ సర్ప్లస్ కంట్రీగా మారేలా చేశారు. ఈ రోజు మన దేశం ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఎదగడానికి వర్గీసీ కురియన్ గారు అండ్ అతను ముందుండి నడిపించిన వైట్ రెవల్యూషనే కారణం. అందుకనే కురియన్ గారిని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అండ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా అడ్రస్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైనా డైరీకి విజిట్ చేశారంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రతి డైరీలో మీరు కాకినాడ వెళ్ళినా, కర్నూలు వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా ఆర్ వేరే ఏదైనా స్టేట్లోనే డైరీకి వెళ్ళినా కూడా కంపల్సరీ కురియన్ గారి ఫోటో అయితే అక్కడ ఉంటుంది. ప్రజెంట్ మనం అమూల్లో చూసినట్టు 18,600 విలేజ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నింటిలో కలిపి 30 లక్షల పైగా మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి డైలీ 2.5 కోట్ల లీటర్ల మిల్క్ ని అయితే కలెక్ట్ చేసి దాదాపు 2,000కు పైగా మిల్క్ వేరియంట్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అయితే అమూల్ సెల్ చేస్తుంది. 2022-2023 నాటికి అమూల్ యొక్క రెవెన్యూస్ 72,000 కోట్లకు రీచ్ అయింది.
అండ్ మన దేశంలోని లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అనే అమూల్ ఇప్పుడు మన దేశంలోనే కాదు ఈవెన్ యుఎస్కి వెళ్ళి అక్కడ కూడా గట్టిగా తన జెండాను నాటడానికి ప్రయత్నిస్తుంది. అమూల్ ఇంత సక్సెస్ సాధించడానికి కారణం వర్గీస్ కురియన్ గారు. తన లైఫ్ మొత్తం అమూల్ను ఒక బ్రాండ్ గాను లేదా బిజినెస్ గాను చూడలేదు ఆయన. ఒక సాధారణ రైతుని ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే అమూల్ నడిపిస్తూ వచ్చారు. రైతుల కోసం ఇంత కష్టపడిన కురియన్ గారికి 1965లో పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్ అండ్ 1999లో పద్మ విభూషణ్తో పాటు మరెన్నో పురస్కారాలు, హానరీ డాక్టరేట్ డిగ్రీలు కూడా లభించాయి. కానీ అన్నిటికన్నా ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కంపెనీలు కొంచెం పెద్ద సైజు అయినప్పుడు చాలామంది పొలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోతుంటాయి కదా, అలా అమూల్ పొలిటీషియన్స్ ఒక చేతిలోకి వెళ్ళనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చారు. అండ్ ఈవెన్ పబ్లిక్ స్పేస్లో లిస్ట్ కూడా చేయకుండా రైతులకే ప్రాధాన్యత ఇచ్చి చివరి వరకు అమూల్ని కాపాడుకుంటూ వచ్చిన కురియన్ గారు 2006లో అమూల్ నుంచి రిజైన్ చేశారు. అండ్ ఆయనకి 90 ఇయర్స్ వయసులోని సెప్టెంబర్ 9, 2012 కనుమూశారు. కురియన్ గారి బర్త్డే అయిన 26 నవంబర్ని నేషనల్ మిల్క్ డేగా మన దేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. హోప్ అమూల్ ఒక జర్నీ అండ్ కురియన్ గారి స్టోరీ మిమ్మల్ని ఎంతో కొంత ఇన్స్పైర్ చేసిందని అనుకుంటాను. ఈ అమూల్ గురించి, కురియన్ గారి గురించి ప్రతి ఒక్క భారతీయుడికి తప్పకుండా తెలియాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మ్యాక్సిమం పీపుల్కి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ, మన సాయిపత్రి టాక్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆల్రెడీ చాలా మంచి కంటెంట్ని ఛానల్ అవైలబుల్గా ఉంచి వాటిని మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి. నేను సాయికృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.